हाई अंडी अंदरिकी नमस्ते। इवाल टापिक वच्ची मन योक्क आधार कार्ड लो मनमे सेल्फ गा सोंतंगा आन्लैन लो अपडेट चेसुकुंटू उंटां। अक्कड मीरु इक्कड चूसुकुन्नट्लयिते इक्कड मनकी इंका 2 अपडेट लेफ्ट अंडी। अंटे मनकी नेम चेंज चेसुकुन्नदानिकी इंका 2 चान्सेस अयिते उन्नायि, डेट आफ् बर्त् की इंका 1 चान्स अयिते उंदी। बट कानी इक्कड हाईलाइट अव्वलेदु, ब्लॉक अयिपोयिंदी अपडेट ले मनकी चान्स लेनट्टुगा ब्लॉक अयिपोयिंदी। इक्कड మనం క్లిక్ చేసినా గాని అది క్లిక్ కాదు। సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్ కొంతమంది నాతో అయితే కాంటాక్ట్ అవడం అనేది జరిగింది। సో ఈ ఒక వీడియో మనం రికార్డ్ చేయడం వల్ల 10 మందికి కూడా యూస్ అవుతుంది। వాళ్ళకి మీలో చాలా మందికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఉంటాయి। సో ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు। సో దాని కోసం అనేది ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నా। సో వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్లో ఆధార్ కార్డు సంబంధించి కానీ పాస్‌పోర్ట్ సంబంధించి కానీ ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ సంబంధించి కానీ గవర్నమెంట్ సంబంధించి సర్వీస్ అన్ని కూడా మనం చేయడం అయితే జరుగుతుంది। సో మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవడం అయితే జరగండి। సో నేను మీకు సర్వీస్ అయితే చేయిస్తాను, ఓకేనా। ఎటువంటి ప్రాబ్లం నా 100% మీకు ప్రాబ్లం అయితే క్లియర్ చేయిస్తాను, ఓకేనా। సో ఫస్ట్ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం। సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి। సో మనము ఈ విధంగా మనకి ఛాన్సెస్ ఇంకా 2 ఛాన్సులు ఉన్నా కూడా ఇక్కడ బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది ఆధార్ కార్డు। ఇది ఎటువంటి సందర్భంలో జరుగుతుందంటే మీరు గతంలో ఆన్లైన్ లో ఏదైనా डेट आफ बर्त का नेम का अड्रस के मैक्सिमम एम प्रॉब्लम रहा। अड्रस अना एदना अपडेट मेरेदना फेक सर्टिफिकेट्स अपलोड मेरेदना जेन्यून लेकिन फेक डाक्युमेंट्स क्रिएट अपलोड इलांट सिचुवेशन वालों आधार वाले ब्लॉक जरूरत फेकने का मौल जनरल ब्लॉक जरूरत। अभी एला अपडेट कोई टेक्निकल इश्यूस जरूत उठाइन अलांट वालू दिन ब्लॉक ఎందుకంటే పాత రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా క్లోజ్ అవ్వాలి, లేదా వాళ్ళు రిజెక్ట్ అన్న చేయాలి, లేదా దాన్ని యాక్సెప్ట్ అన్న చేయాలి। అది ఏదో ఒకటి జరిగిన తర్వాతనే మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుందన్నమాట। అంతవరకు మీరు ఏ స్టెప్ కూడా ముందుకైతే వెళ్ళడానికి అయితే కుదరదు। సో ఆ విధంగా అయినా జరిగి ఉండాలి, లేదా మనం ఏదైనా ఫేక్ సర్టిఫికెట్స్ అన్న పెట్టుకున్నా ఈ విధంగా జరిగి ఉండాలి। ముఖ్యంగా ఎక్కువ భాగం ఏంటంటే చాలా మంది ఆన్లైన్ లో ఏంటంటే మనకి ఎవ్వరికీ తెలియదు కదా అని చెప్పేసి ఫేక్ సర్టిఫికెట్స్ ని క్రియేట్ చేసేసి అప్లోడ్ చేస్తుంటారు। అది బై ఛాన్స్ 1-2 అప్రూవ్ అయిపోతాయి అనుకోండి, కానీ వాళ్ళు రీవెరిఫై చేస్తారు, వాళ్ళు బ్యాక్ ఎండ్ కి దాన్ని పంపిస్తారు అన్నమాట। వాళ్ళు పంపించి దాన్ని బ్రీఫ్ గా వెరిఫై చేయమని చెప్తారు। అప్పుడు చూసినప్పుడు దాన్ని మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం డేటా అంతా కూడా ఒకవేళ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇచ్చారు అనుకోండి బోర్డు నుంచి చెక్ చేస్తారు। సో అక్కడ మ్యాచ్ అయితేనే అది యాక్సెప్ట్ అవుతుంది, లేదంటే దాన్ని హోల్డ్ చేస్తారు। హోల్డ్ చేస్తే పోతే పోయిందిలే మనం పోతే పోయింది అనుకోవచ్చేమో, కానీ హోల్డ్ చేయడం ఒకటే వదలరు, మీ పైన క్రిమినల్ కేసులు అయితే పెడతారు। క్రిమినల్ కేసులు ఎలా పెడతారు? సో మనం ఎక్కడో నెట్ సెంటర్ చేసినా కూడా మన ఐపీ అడ్రస్ అన్ని కూడా ట్రేస్ చేస్తారు। సో ఎక్కువ భాగం ఇలా ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం వాళ్ళకి బ్లాక్ చేస్తున్నారు। రిమైనింగ్ ఒక్క ఫేక్ అనే కాదు, చెప్పాం కదా ముందుగా ఏదైనా సర్వీస్ చేసుకుంటే ఆ సర్వీస్ హోల్డ్ లో ఉన్నా కూడా అవుతుంది। సో మీకు ఫేక్ సర్టిఫికేట్ పెట్టకుండా మేము జెన్యూన్ గానే చేసాము, బట్ మాకు ఇంకా మేము నెక్స్ట్ స్టెప్ చేసుకోవాలంటే మాకు ఇలా బ్లాక్ లోనే ఉంది, ఏం చేయాలనుకుంటే మీరు ఒక రిక్వెస్ట్ ని ఇక్కడ మేము చెప్పాం కదా ఇక్కడ ఆన్లైన్ అప్డేషన్ లోకి వెళ్తే డాష్ బోర్డ్ లో కింద చూసుకుంటే మనకు సర్వీస్ రిక్వెస్ట్ ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ వచ్చాయి చూసారా। సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది। సో అక్కడ డిలీట్ ఆప్షన్ దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోండి, అప్డేట్ అవుతుంది। ఒకవేళ డిలీట్ ఆప్షన్ కాకుండా అది కానీ హోల్డ్లో పడిపోయి ఉంటే మీరు ఒకసారి కాల్ సెంటర్ కాల్ చేయండి, 1947 కాల్ సెంటర్ కాల్ చేసి మేము ఇలా చేసుకోవాలనుకుంటుంటే మా ఆధార్ కార్డుకి బ్లాక్ చేసి పెట్టుంటారు, మాకు ఇంకా లిమిట్ ఉంది, మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము అవి పెట్టి అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాము, సో మాకు యాక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కాల్ చేయండి। వాళ్ళు మ్యాక్సిమం 30-20% మాత్రమే మీకు రెస్పాన్స్ అవ్వడం అయితే జరుగుతుంది। వాళ్ళు మీకు ఇచ్చే సమాధానం ఒకటే, మీకు మేము ఆన్లైన్లో యాక్సెస్ ఇవ్వడం లేదు, మీరు మీ దగ్గర మీకు డాక్యుమెంట్ ఒరిజినల్ ఉందంటున్నారు కదా, అదే డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకొని మీకు లిమిట్ అనేది యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఒక సింపుల్గా చెప్పేస్తున్నారు। సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంత చెప్పాను, మీకు అర్థం కాకపోయిండొచ్చు నాకు తెలుసు, సో ఒక ఈజీగా చెప్పేస్తాను। మీరు ఆన్లైన్ అప్డేట్ చేస్తుంటే అది ఆ రిక్వెస్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి। అది యాక్సెప్ట్ అవ్వని లేదా రిజెక్ట్ అవ్వని అయినాక 1 week వెయిట్ చేయండి, వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయకండి। సో 1 week వెయిట్ చేయండి, 1 week వెయిట్ చేసిన తర్వాత మళ్ళా అంటే పెట్టండి। లేదు ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంటే మీరు మర్చిపోండి, ఇంకా అంతే వదిలేసేసండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది కొని తెచ్చుకుంటారు। దయచేసి ఎవరు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టకండి। సో చాలా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి। సో ఇదండి 10 మందికి యూజ్ అయ్యే వీడియో కనుక మీకు చెప్పాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను। సో మీకు ఏదైనా ఆధార్ సంబంధించి కానీ పాన్ కార్డ్ సంబంధించి కానీ ఇప్పుడు చాలా మందికి పాన్ కార్డ్ సరెండర్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే आधार कार्ड संबंधी डेट आफ बर्त नेम्स मार्चुकोलेक चाला मंदी प्रॉब्लम्स फेस कांटाक्ट अवंडी 100% प्रॉब्लम क्लियर चेस्ताम ओके ना सो ओके अंडी वीडियो नच्चिते लाइक चेयंडी चैनल नि कोत्तगा चूस्तुन्नारू सब्सक्राइब चेसुकोंडी थैंक यू।